ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 270,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల ఇగందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తకోటలోని బెస్ట్ గ్రామర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగాల డ్రామా ఆడుతున్నారని, జోనల్ వ్యవస్థ ఆమోదం పొందకుండా ఖాళీలు ఎలా భర్తీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, నాయకులు రాఘవేందర్ గౌడ్, సురేష్ బాబు, అఫ్రీద్, ఇమ్రేష్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మీరే మాట్లాడుతూ 100,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన మీరు ఈరోజు మరి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని కేవలం 35,000 మాత్రమే భర్తీ చేసిన అన్నారు. మరి ఈ 7 నెలల ఎవరు రిటైర్ అయ్యలేదా, ఖాళీలు ఏర్పడలేయా, ఏర్పడకుండా ఉన్నాయా మరి అని చెప్పి చెప్తాను. లేకుంటే మీలాగా అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నట్టు వాళ్ళు అట్లే ఉన్నారు. ఉద్యోగులు మరి వయసు అయిపోయినా కూడా మళ్ళీ మీరే చెప్పాలి. ఈరోజు మరి ఖాళీ ఉద్యోగాలను కూడా ఈ నింపకుండా, పదోన్నతులు ఇవ్వకుండా, ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకే తీసుకొచ్చి నింపకుండా, ఈరోజు బంగారు తెలంగాణ మీరు చెప్పుకుంటా వృద్ధుల తెలంగాణగా ఈరోజు మార్చిన ఘనత ఈరోజు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుందని చెప్తున్నాం మేము. అదేవిధంగా జోనల్ వ్యవస్థ ఆమోదం చే పొందకుండా ఖాళీలు ఎలా భర్తీ చేస్తారు, దీనిపైన కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. మీకేమైనా సపరేట్ రాజ్యాంగం ఇట్లా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు కోర్టు కేసులు ఉన్నటువంటి గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు కానీ పీఈటీ పోస్టులు కానీ దగ్గర 919 పోస్టులు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కానీ తర్వాత అనేక సార్లు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ విధానం కానీ కాంట్రాక్ట్ విధానం కానీ ఉండదు, రెగ్యులర్ ఉపాధ్యాయులే ఉంటారు, రెగ్యులర్ ఉద్యోగులే ఉంటారు అని చెప్పిన మీరు ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నది వాస్తవమా కాదా అని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ మాదిరిగా తెలంగాణలో కూడా ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకారమే ఈరోజు ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయని చెప్పి ఎంతో ఉద్యమం చేసినాం. 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకున్నాం, అందులో 1100 మంది మా బీసీ బిడ్డలు ఉన్నారు. కానీ ఈరోజు ఏమైంది, తెలంగాణ అమరుల శివాల పునాదుల మీద